జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బోడిగె శోభాకి టికెట్ ఇవ్వకుండా హోల్లో పెట్టారు. ఆ స్థానంలో శోభా గారికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు సుంకే రవిశంకర్ గారికి మద్దతు పలుకుతూ సమావేశాలు, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా 2000కు పైగా కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. రవిశంకర్ గారు స్థానికుడు, సౌమ్యుడు, విద్యావేత్త కావడంతో మద్దతుగా అందరూ రవిశంకర్ గారికే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అదే విధంగా ప్రజా బలమే కాకుండా స్థానికుండే కాకుండా నాకు వేలాది మంది చూసి ఉన్నారు. ప్రశ్న ప్రైవేట్ స్కూల్స్ కూడా నాకు మద్దతు ఇస్తున్నాయి. అనేక ఇప్పటికే మరి ఎన్ఆర్ఐ అద్భుతమైన రీతిలో దాదాపు సుమారుగా గంగాధర నుండి మరి నాకు మద్దతుగా నాకు టికెట్ టీఆర్ఎస్ కేటాయించాలని చెప్పి మరి దాదాపు సుమారుగా 2000 బైక్ ర్యాలీని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి నాకు మద్దతు ఇచ్చి నన్ను నడిపిస్తున్నటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ నా ప్రాణం, కేసీఆర్ గారి నా దైవం, మరి వారి ఆదేశమే నేను శిరస్సు వహిస్తాను. కనుక మరి గతంలో 2014లో మీరు చొప్పదండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సీట్ ఆశించారు, ఉద్యమంలో పనిచేశారు. కానీ ఆ రోజు వారు మరి బిడ్డ నువ్వు ఉండు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా భవిష్యత్తులో నిన్ను గొప్పగా చేసుకుంటానని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత మరి ఉద్యమంలో మరి ఈ రాష్ట్రం ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రం అంతా తిరుగుతూ మరి గొప్పగా కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు ఎస్సీసీఎల్ రాష్ట్ర విభాగ అధ్యక్షుడిగా ప్రకటించి మరి రాష్ట్రం అంతా తిరిగేదాని కోసం నాకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ దళితులకు మరి ఏనాడు ఏ ప్రభుత్వం ఏమి చేయలే, మరి కల్లబొల్లి మాటలు మాట్లాడిరు, మరి ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే దళితులను చూసిండ్రు, మనుషులుగా ఎన్నడూ చూడలే. మరి ఇవాళ అంబేద్కర్ గారి ఆశయానికి అనుకూలంగా అంబేద్కర్ గారు ఏమి ఆలోచించారు, మరి దళితులు బాగుపడాలంటే మరి చదువుతూ మాత్రమే బాగుపడతారని చెప్పి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్ ప్రకటింపజేస్తే ఇవాళ కేసీఆర్ గారు కేజీ టు పీజీ విద్యను మరి ఈ రాష్ట్రవ్యాప్తంగా